గొల్లకుర్మ నవ నిర్మాణ సమితి జీకేఎన్ఎస్ ప్రధానంగా 1970 వరకు అమలులో ఉన్న ఎస్ఎన్టీ రిజర్వేషన్ సాధన కోసం 10 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా ఉద్యమిస్తోంది. దీనిలో భాగంగా అన్ని రాజకీయ పార్టీల మేనిఫెస్టో కమిటీ చైర్మన్లకు ఎస్ఎన్టీ రిజర్వేషన్ పునరుద్ధరించాలని అభ్యర్థించడం జరిగింది. దీని మేరకు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో గొల్లకుర్మల ఎస్ఎన్టీ రిజర్వేషన్ అంశాన్ని చేర్చడం జరిగింది. దీనిపై జీకేఎన్ఎస్ హర్షం వ్యక్తం చేస్తూ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దామోదర రాజనరసింహకు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. మేము గొల్లకుర్మలందరూ కూడా వివిధ పార్టీలలో ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసే సామాజిక గొల్లకుర్మ సామాజిక వర్గాల్లో చెందిన ఎమ్మెల్యే అభ్యర్థులని గెలిపించుకొని గొల్లకుర్మ నవనిర్మాణ సమితి ఏదైతే గత 10 ఏళ్ల నుంచి గొల్లకుర్మలను అర్థ సంచార జాతుల జాబితాలో చేర్చాలనే డిమాండ్ ఏదైతే ఉందో రేపు ఏర్పడబోయే ప్రభుత్వంలో ఎన్నికైనటువంటి గొల్లకుర్మ ఎమ్మెల్యే అభ్యర్థులు ఈ డిమాండ్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఈ రిజర్వేషన్ అమలు పరిచే విధంగా తోడ్పాటు చేస్తారని చెప్పి ఈ ఎన్నికల్లో ఈ అభ్యర్థులను గెలిపించడం కోసం మేము తోడ్పాటు చేయడం జరుగుతూ ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా దాదాపు ఈ 10 ఏళ్ల ఉద్యమంలో గొల్లకుర్మ నవనిర్మాణ సమితి అన్ని పార్టీల అధ్యక్షులను కలిసి అందరికీ ఈ అభ్యర్థనను వినిపించడం కూడా జరిగింది. దీన్ని ఎంతవరకు పరిగణనలో తీసుకుంటారు, ఏ రాజకీయ పార్టీలు ఈ అంశాన్ని లేవనెత్తుతాయి, ఏ రాజకీయ పార్టీలు రేపు పొద్దున ఏర్పడబోయే ప్రభుత్వం ఎస్ఎన్టీ రిజర్వేషన్ కోసం పునరుద్ధరించే విధంగా దోహదపడతాయో ఆ పార్టీల వైపు గొల్లకుర్మలు ఉంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నవనిర్మాణ సమితి గత 10 సంవత్సరాల నుంచి సుదీర్ఘంగా ఎస్ఎన్టీ రిజర్వేషన్ను 1970 వరకు అమల్లో ఉన్న ఎస్ఎన్టీ రిజర్వేషన్ను సాధించేందుకు నిర్విరామ పోరాటం చేస్తుంది. దాంట్లో భాగంగా అన్ని రాజకీయ పార్టీలకు ఎస్ఎన్టీ రిజర్వేషన్ను అమలు చేయాలని చెప్పేసి రాజకీయ పార్టీల మేనిఫెస్టో కమిటీ చైర్మన్లకు మా అభ్యర్థనను ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మా అభ్యర్థనను స్వీకరించి గొల్లకుర్మ నవనిర్మాణ సమితి పోరాట పరిమను గుర్తించి కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ఎస్ఎన్టీ గొల్లకుర్మలకు సెమినోమాడిక్ ట్రైబ్ రిజర్వేషన్ అంశాన్ని మేనిఫెస్టోలో చేర్చినందుకు కాంగ్రెస్ పార్టీకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ మేనిఫెస్టోలో ఎస్ఎన్టీ రిజర్వేషన్ అంశాన్ని చేర్చాలని చెప్పేసి కోరుతున్నాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా అన్ని రాజకీయ పార్టీలకు ఈ అభ్యర్థనను వాళ్ళకు కూడా ఇస్తాము. ఆల్రెడీ వైఎస్ఆర్సిపి జగన్మోహన్ గారికి కూడా మా అభ్యర్థనను ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా అన్ని రాజకీయ పార్టీలకు ఇవ్వడం జరుగుతుంది.